అంటే నాకు విన్నాను అంటే సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు సీరియల్లో వాళ్ళ ముందు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయాలి మీరు బిహేవ్ చేయట్లేదు అని వాళ్ళకి ఒకసారి కోపం వచ్చిందని అవును అది ఒప్పుకుంటాను ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని చాలా మంచి వాళ్ళు కూడా అంటే ఫీల్డ్లో సీనియర్ జూనియర్ అని ఉంటారు కాదని లేదు జయమ్మ గారి గురించి చెప్పాలి జయమ్మ జయమ్మ అన్నానంటే అర్థం చేసుకోండి అమ్మ అమ్మతో సమానం బాగా చూసుకుంటారు మేము ఏదైనా మైనస్ చేసినా కూడా పిల్లల్లే అని చెప్పేసి వదిలేస్తారు వాళ్ళ హట్ అయితే ఏంటంటే చెప్పేస్తారనమాట నాకు నేను చాలా టైమ్స్ నేను మైనస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అమ్మ వాళ్ళ ముందు నేను కాలు మీద కాలేసుకొని కూర్చునేదాన్ని అమ్మకు నచ్చకపోయేది సీనియర్స్ కదా రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా ఆర్టిస్టులకి వీళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు కదా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా స్టడీ చదువుకున్న వాళ్ళు కదా అని అనేవాళ్ళు రెండు మూడు సార్లు అనుకున్నాను సీనియర్స్ అయితే ఏంటి వాళ్ళు ఏమన్నా మాకు చెప్తారా మా ముందు వాళ్ళ కాలు మీద కాలేసుకుంటూ అదొక ఇన్నర్ ఫీలింగ్ ఉండేది బట్ తర్వాత కొంచెం క్లోజ్ అయిన తర్వాత అమ్మ మేము అందరం మాట్లాడుకున్న తర్వాత ఏమనిపించిందంటే తప్పు చేసాం సీనియర్స్ ఎప్పటికీ సీనియర్సే అది అది మనం ఏం చేయలేము మనం ఈ మధ్య వచ్చిన వాళ్ళం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవి ఇంకా ఇప్పుడే మనం అమ్మ వాళ్ళ నెగ్లెక్ట్ చేస్తూ కాలు మీద కాలేసుకున్నాం కూర్చున్నాం అంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం నిన్న కాక మొన్న మనకన్నా కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు కాలు మీద మన ముందు కాలు మీద కాలేసుకుంటే మనకు ఫీలింగ్ ఇదేంటి ఈ అమ్మాయి నా మీద వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుంది నిన్న కాక మొన్న వచ్చింది ఫీల్ అవుతాయి ఆ ఫీల్ ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం సీనియర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది ఆ ఫీల్ వస్తుంది అయితే ఎందుకు రాదు ఆబ్వియస్లీ వస్తుంది నేను కనుక్కున్నాను నాకు తెలియదు నీకు తెలియదేమో నీకు తెలుసని నాకు తెలిసినా కూడా నీకు తెలియదనే చెప్తాను నేను అంటే సీనియారిటీ వచ్చాక ఎవరైనా ఆర్టిస్టే అంటే అది అది కరెక్ట్ కాదు మనకంటే తొందరగా సక్సెస్ అవ్వచ్చు చెప్పలేము అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళే సీనియర్ అయిపోతారు ఆబ్వియస్లీ అవుతారు అది తప్పు నేను ఒప్పుకున్నాను అమ్మతో సారీ అమ్మ హర్ట్ చేశాను అని కూడా చెప్పాను అంటే అది ఏం లేదు నానా కాకపోతే ఇప్పుడు మేమనుకో అడ్జస్ట్ అవుతాము మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు వేలేది చూపించకూడదు మిమ్మల్ని ఇంకొకరితో చెప్పించుకోకూడదు మీరు జాగ్రత్తగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు మంచి నేమ్ వచ్చింది అది అది అలా కంటిన్యూ చేస్తూ ఉండు అంతకు మించి ఏం లేదు మీరు బాగుండడమే మాకు కావాలి అంటుంది ఇంకా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెస్తారు ఆటోమేటిక్గా మేము ఫుడ్ తింటామనే కానీ ఒక అన్న అలా ఉంటుంది అమ్మ పంపిస్తుందా లేదా అమ్మ ఏం తెచ్చింది ఈరోజు అమ్మ ఒక్కొక్కసారి అసిస్టెంట్తో పంపించేస్తుంది ఒక్కోసారి మాకు ముందు బ్రేక్ ఇచ్చేసారు లేదంటే అమ్మకు ముందు బ్రేక్ ఇచ్చినా కూడా అమ్మ ఫుడ్ ఏం తెచ్చావమ్మా కర్రీస్ ఏం తెచ్చావమ్మా పంపించవా పంపించేస్తారు అమ్మ అలా ఫుడ్ కూడా డివైడ్ చేసుకుని తింటాం అందరం హ్యాపీగా ఓకే సో సరదాగా సాగిపోతుంది సీరియల్ అంతా కూడా యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యావు స్వప్న మూవీస్ అంటే చెప్పాను కదా ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో నేను సీరియల్ దూరదర్శన్ దూరదర్శన్ సీరియలే సీరియల్ చేస్తూ ఉన్నాను సీరియల్ కూడా ఏం లేదు ఇంట్లో నార్మల్గా ఇంట్లో బయట పర్సన్ ఎలా ఉంటారో అందు అలా ఉండేదాన్ని సో మా ఇంటి ఎదురుగా హెయిర్ డ్రెస్సర్ ఒక రాముడు ఉండేది జలజాక్షి అని చెప్పేసి హెయిర్ డ్రెస్సరు మా మమ్మీ ఆవిడ ఫ్రెండ్స్ అనమాట అదే టైంలో తన్ని పికప్ చేసుకోవడానికో మరి తనతో ఏదైనా వర్క్ ఉందో తెలియదు కానీ కుటుంబరావు గారు పాత కుటుంబరావు గారు వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఈ అమ్మాయి ఎవరు కొంచెం బాగుంది ఈ అమ్మాయి చేస్తుందేమో అడుగు అంటే సరే అని ఆవిడ నాకు తెలియకుండా అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నా ఫొటోస్ తీసుకెళ్ళి ఇవ్వడం లేదు ఏమైనా పెట్టుకుందాం అని చెప్పడం రూపక్క గురించి చెప్పాలి రూపక్క ఫస్ట్ టైం నాకు డైలాగ్ ఎలా చెప్పాలో తెలియదు వెళ్ళిపోగానే డైలాగులు ఇచ్చారు ఏం చేయాలి వీటిని అన్నాను అంటే డైలాగ్ చెప్పమన్నప్పుడు చెప్పాలి అంటే డైలాగ్ అనగానే చెప్పేయాలా అన్నాను చెప్పేయాలి టేక్ యాక్షన్ ఇవన్నీ చెప్తారు చూసుకో జాగ్రత్త అది ఎలా చదవాలి ఎలా చెప్పాలి నీ క్యారెక్టర్ పేరు ఇక్కడ ఉంటుంది అని అన్ని డీటెయిల్గా చెప్పింది రూపక్క నాకైతే రూపక్క అప్పా ఆర్టిస్ట్లు అంటే టీవీలో అలా చూస్తూ ఉంటాము ఓహో ఇదా ప్రాసెస్ ఇది చేయాలా బయట మనం టీవీలో కూర్చుని ఇలా చూస్తుంటే అది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కానీ అక్కడ ఎంతసేపు ఎన్ని టేకులు తీసుకుంటారు ఎన్ని క్లోజులు చేస్తారు మళ్ళీ డబ్బింగ్ దగ్గరికి వెళ్తే డబ్బింగ్ చెప్పాలి ఇవన్నీ ఉంటాయని నాకు అప్పుడు తెలిసింది అప్పటి వరకు వీళ్ళకి ఏం పర్లేదు వీళ్ళు ఇట్లనే తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఏడుస్తారు వీళ్ళు ఇలాగే నవ్వుకుంటారు అని ఆ మూడ్లో ఉండేది అది ఒక్కసారి ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత టోటల్ చేంజ్ అనమాట ఆర్టిస్ట్ అంటే అలా ఇలా ఉండదు ఫుల్ వర్క్ ఉంటుంది ఫుల్ పనిచేస్తారు అలా అని రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకుంటారు డిఫరెన్స్ ఏం తెలుసు నీకు మెయిన్గా అంటే మూవీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వరకు ఒక థాట్ ఉంది నీకు మైండ్లో
ఎంటర్ అయ్యాక ఎలా చేంజ్ అయింది థాట్? మూవీస్ అంటే సీరియల్ అంటే అది చేశాను. అది చేసిన తర్వాత ట్రాక్ అని ఇంకో సీరియల్ చేశాను. అలా ఒక రెండు మూడు సీరియల్స్ కంటిన్యూస్గా బ్రేక్ 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 వరకు చేశాను. తర్వాత మూవీస్ మూవీస్ చేశాను. మూవీస్ అంటే నేను ఇంకెప్పుడు ఇంకా తర్వాత సీరియల్స్ చేయాలి, సీరియల్స్ వైపు వెళ్ళాలి అనే థాట్ లేదు. మూవీస్ చేసేదాన్ని. మూవీస్ ఇంట్రెస్ట్, ప్రేమ కథా చిత్రం, అత్తారింటికి దారేది, ఏదైనా సరే ఓ చిన్న క్యారెక్టర్ వస్తే వెళ్ళానా చేశానా వచ్చానా అంటే నాకు ఇంకోటి డైలాగ్ ఉంటేనే సినిమా చేస్తా, లేకపోతే చేయను. అత్తారింటికి దారిలో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది కానీ స్క్రీన్ అంతా కనిపిస్తా. అదేంటంటే ఒకవేళ నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ సినిమాలో ఉంది అంటే అక్కడ ఆ సీన్లో ఉంటుంది అని చెప్పగానే ఈ అమ్మాయి మన అమ్మాయి అని గుర్తుపట్టేలా ఉండాలి. కొన్ని కొన్ని ఏమవుతాయంటే వెనక తిప్పుతూ ఉంటారు. మామూలుగా ఎంత పెద్ద ఆర్టిస్టులు అయినా కూడా, సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే నార్మల్గా కొన్ని కొన్ని టైమ్స్ ఫ్రేమ్లో ఉంటాం, బ్లాంక్గా ఉంటాము, డైలాగ్స్ ఉండవు, ఏముండవు, ఎక్స్ప్రెషన్స్ ఉండవు. నేను చాలా అబ్జర్వ్ చేశాను. రెండు మూడు మూవీస్కి వెళ్ళాను, వెళ్ళి కూడా డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు, అలా నుంచోబెట్టారు. నేను ఏంటి నాకు ఒక డైలాగ్ కూడా ఇవ్వరా అని ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత అలా చిన్న డైలాగ్స్ ఉన్నా లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అంటే చేసేసేదాన్ని మూవీస్. ఆఫ్టర్ దట్ రాజ్ న్యూస్లో యాంకర్గా చేశాను. ఒక 2.5-3 ఇయర్స్ చేశాను కంటిన్యూస్గా. అలాగా అలా బ్రేక్ ఇవ్వకుండా ఇలా కంప్లీట్గా ఈ ఫీల్డ్లోకి రాకుండా అలా చేశాను. సో లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి టోటల్ ఓన్లీ ఫీల్డే. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అసలు ఎప్పుడూ గెస్ చేయలేదు నేను ఆర్టిస్ట్ అవుతాను. మరి ఏమవుదాం అనుకున్నా మామూలుగా అయితే? నా పరంగా నేను చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది. ఏమి పోలీస్ అవుతాను అని చెప్పేదాన్ని. ఒక ఏజ్ సడన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మో పోలీస్ ఆఫీసర్ అంటే చాలా కష్టం, ఎండలో నుంచోవాలి, వాళ్ళ నీళ్ళని తీసుకుని రావాలి, ఇది మనకు వర్కౌట్ కాదులే అని చెప్పేసి తర్వాత ఏమనుకున్నా టీచర్ అవ్వాలనుకున్నాను. గవర్నమెంట్ టీచర్ స్కూల్లో కూడా టీచర్స్ డే రాగానే శారీ కట్టేసుకొని వెళ్ళిపోయి మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్ తెలుగు ఇవి చెప్పేవాళ్ళు. మ్యాథ్స్ అనగానే ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ నేనే ఇంకెవరు రావద్దు, ఇంగ్లీష్ చెప్పంటే ఇంగ్లీష్ దగ్గరికి మనం వెళ్ళలే, ఇంగ్లీష్కి మనకు అంత టచ్ లేదు అని. నాది తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అనగానే అంత టచ్లోకి వెళ్ళేదాన్ని కాదు, చెప్పకపోయేదాన్ని. మ్యాథ్స్ మాత్రం వెళ్తాను, పర్ఫెక్ట్గా వెళ్ళి చెప్పి చేసేసి వచ్చేదాన్ని. 2-3 సార్లు టీచర్స్ డేకి అంటే మాకు కాంపిటీషన్ ఉంటుందన్నమాట, సబ్జెక్ట్స్ వైజ్గా ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్స్ వేస్తారు. ఓట్స్ వేసి ఆ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఒక 2 టైమ్స్ విన్ అయ్యాను, మనం విన్ అయ్యాం అని చెప్పుకునేదాన్ని అలాగా. ఓకే సూపర్. అయితే సో మంచి కలెక్షన్, మెమొరీ, మంచి మెమొరీ. అంటే స్కూల్లో జరిగింది కదా ఇది, అంటే నీకు అప్పటి వరకు పోలీస్, తర్వాత టీచర్ అవ్వాలని కూడా స్కూల్లో అనిపిస్తుంది? టీచర్ అవ్వాలనుకునేదాన్ని. బట్ మా మమ్మీకి ఏంటంటే నా కూతురు ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ చేయాలి, అది ఎలాంటిదైనా పర్లేదు గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఆఫ్టర్ మనిషి మారుతున్న కొద్దీ వాళ్ళ అలవాట్లు వాళ్ళ థాట్స్ కూడా చేంజ్ అవుతాయి అంటారు కదా. వెన్ నేను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చానో చార్టర్డ్ అకౌంట్ చేయాలి, అటు వెళ్ళిపోవాలి, బ్యాంక్లో ఎంప్లాయీగా అవ్వాలి అని అనుకున్నాను. డిగ్రీ కంప్లీట్ అయింది, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టిస్ట్ అయ్యా. అసలు ఎవరు గెస్ చేయలేదు. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అప్పటికే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛానల్లో వర్క్ చేశాను, ఫ్రీలాన్సింగ్ చేశాను. బయట ఈవెంట్స్ చేసేదాన్ని, అప్పుడప్పుడు మూవీస్ ఉంటే మూవీస్కి వెళ్ళిపోయి మూవీస్ చేసుకొని వచ్చేదాన్ని. అక్క వాళ్ళ పిల్లలు అంటే చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు నేను వాళ్ళతో సమానం అనమాట. మా ఇంట్లో నేను లాస్ట్ అమ్మాయిని, అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు ఎలాగో నేను అలాగే. వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి అరుస్తూనే ఉంటాను, నువ్వు పెద్దదానివి కూడా చిన్నపిల్లలాగా అరుస్తావు ఏంటి అని చెప్పేది మా మమ్మీ. అంటే అయితే నేనేం చేయాలి, ఎంత పెద్ద అయినా కూడా తల్లికి కూతురినే కదా చిన్న అమ్మాయిని. మళ్ళీ డైలాగ్ ఒకటి వదిలేస్తే ఏంటంటే అమ్మ అవును ఎంత పెద్దగైనా నా కూతురే కదా చిన్నదేది అలా అని చెప్పేసి. మా అన్నయ్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, లేదంటే మా రిలేటివ్స్ పరంగా చూసినా కూడా ఎవరు నన్ను ఒక పెద్దమ్మాయి ఏజ్ వచ్చింది ఇలా అలా ఎవరు ఎప్పుడు కూడా నన్ను ఆర్గ్యూ చేయలేదు, నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు. నేను ఇప్పుడు కూడా రోడ్ మీద తిరిగేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళిపోయి,
ఏంటి అంటే మా అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గరే ఉంటుంది. మా అమ్మ మా అనే బయటకి ఎందుకు వెళ్తావు, నీకేం కావాలో చెప్పు తెచ్చి పెడతారు కదా అని, ఎందుకు నేను పోయి తెచ్చుకుంటానని చెప్పేసి చెప్పలేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మా అమ్మ అంటది దీనికి ఫేమ్ వచ్చింది అందరు గుర్తుపడుతున్నారు అయినా వినదు వెళ్ళిపోతూనే ఉంటుంది అని. ఓకే, అండ్ ఈ క్యారెక్టర్ సడన్ గా ఎలా ఒప్పుకున్నావు నువ్వు? ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను యాట సార్ గురించి చెప్పాలి. యాట సత్యనారాయణ గారి గురించి వన్స్ వాళ్ళ ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను, నా ఫ్రెండ్ నేను వెళ్ళాము. అప్పటికే ఈవెంట్స్ చేశాను జబర్దస్త్ టీమ్స్తో, వాళ్ళతో కలిసి స్కిట్స్ చేసేదాన్ని, కామెడీ స్కిట్స్. అసలు మనకి కామెడీ అనేది తెలియదు, ఆ టచ్ే లేదు. బట్ వెన్ నేను ఈవెంట్స్ యాంకరింగ్ చేయడం అలా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటే ఏదైనా పార్ట్ చెప్పేవాళ్ళనమాట, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అంటే నాకు కామెడీ రాదండి అని చెప్పేదాన్ని. నేను కామెడీ చేయలేను, కామెడీ రాదు, ఫ్యామిలీ పరంగా అలా టైప్ ఆ టైప్ ఆఫ్ ఏమి ఉంటే చెప్పండి, లేదంటే ర్యాష్గా ఉంటే చెప్పండి చేస్తాను అంటే లేదు నువ్వు చేస్తావు చెయ్యి అలా స్కిట్స్ చేయడం స్టార్ట్ చేసేది. స్కిట్స్ అలవాటు అయిపోయింది. వెన్ ఇక్కడికి వచ్చేసరికి కామెడీ సీరియల్ కోసమే సర్ వల్ల ఆడిషన్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ కావేరి, కావేరి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, అదనింది తను చెప్పింది అనమాట. ఆఫీస్కి వెళ్దాం సీరియల్ అంటే బాబాయ్ సీరియల్ నేను రాను వెళ్ళు అని చెప్పాను. అంటే రావే నువ్వు ఉంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంటే సపోర్ట్గా ఉంటా. నా మా ఇద్దరికి ఏంటంటే తను తీసుకెళ్ళిన ఆఫీస్లో నేను సెలెక్ట్ అవుతాను, నేను తీసుకెళ్ళిన ఆఫీస్లో తను సెలెక్ట్ అవుతుంది. తను నన్ను పిలిచిన వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోరు, తను సెలెక్ట్ చేసుకుంటారు. తను పిలిచిన వాళ్ళు తన్ని సెలెక్ట్ చేసుకుని నన్ను సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ అంటే ఎందుకే బాబు నువ్వు నేను ఇద్దరం కలిసి వెళ్తావు అది నీకు రాదు నాకే వస్తుంది. అండ్ తను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా నేను వెళ్తాను, ఖచ్చితంగా కంపల్సరీ వెళ్తాం. ఇదైతే మా ఇద్దరి మధ్యలో చాలా టైమ్స్ జరిగింది. మూవీ ఆఫీస్కి ఆడిషన్స్కి పిలిచేవాళ్ళు, మూవీ ఆఫీస్ అనగానే నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని, తను కొంచెం తక్కువ చూపిస్తుంది. అయినా కూడా తన్ని పిలిచిన వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఏ ఇలా మూవీ ఆఫీస్కి రమ్మన్నారు వెళ్తున్నాను వచ్చేయి ఇక్కడికి కలుద్దాము అనగానే తను వచ్చేస్తుంది నేను వస్తాను, అక్కడ నన్ను సెలెక్ట్ చేసుకోరు తన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ ఇది కూడా అంతే, ఇద్దరం కలిసి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేనేజర్ వీళ్ళంతా నాకు కూడా పరిచయం ఉన్నవాళ్ళే, ఎటు వెళ్ళిపోయావు మూవీస్ ఒకటే చేస్తావా, సీరియల్స్ అంటే టైమింగ్ ఎక్కువ ఉంటుంది సార్ నేను చేయను అలా చెప్పేది, టైమింగ్ ఎక్కువ ఉంటుంది సార్ చేయను అనేదాన్ని. లేదు మా ఇది మంచి క్యారెక్టర్ చెయ్యి అన్నారు. ఏంటి చెప్పండి సార్ అంటే ఏదైనా ఒక ఫన్నీగా ఒక ఆడిషన్ చేయండి అన్నారు. తను నేను కలిసి ఒక కామెడీ లాగా ఒక స్కిట్ అనుకుని ఇద్దరం కలిసి చేసాము. బై ఫ్లోలో అది నాకు వచ్చింది. సో మీ ఫ్రెండ్ మంచి లక్ యా, అదైతే ఒప్పుకుంటాను. అలా బై ఫ్లోలో వచ్చింది. సుమ బాగు క్యారెక్టర్ పేరు, వంటమ్మాయి నేను. అసలు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే నాకు కొంచెం అప్పటికే యాంకరింగ్ అలవాటు అయిపోయింది. అందులో ఏంటంటే సుమ గారు భాను గారు కలిస్తే ఎలా ఉంటుంది, సుమభాను నా పేరు. అందులో వంట చేసేటప్పుడు కూడా అసలు ఆ ట్రాజడీ కానీ ఆ కాంట్రవర్సీ కానీ నా ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే 2 గంటలు పట్టుకొని ఇలాగా నేనండి మీ సుమభాను నీ అని చెప్పేదాన్ని. నేను అనుకున్నాను బా ఎలా దొరికింది, మంచి క్యారెక్టర్ దొరికిందని ఫిక్స్ అయిపోయాను. అది 1 డేస్ వర్క్ చేశాము. ఆఫ్టర్ 1 డేస్ వర్క్ చేసిన తర్వాత ఇలా ఇంకో సీరియల్ అనుకుంటున్నాను స్వప్న, కాకపోతే ఈ టైప్ ఆఫ్ కాదు క్యారెక్టర్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, స్లాంగ్ కూడా చేంజ్ అవుతుంది అని. సార్ స్లాంగ్ అంటే ప్రాబ్లం కదా సార్, మరి నాకు అటు సైడ్ స్లాంగ్స్ ఏం తెలియదు రాదు అన్నాను. అంటే చేస్తావమ్మా ఆడిషన్కి రా అన్నారు. ఆడిషన్కి రా అన్న రోజు ఏమైందంటే నాకు ఈవెంట్ ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు ఈవెంట్, సమ్ షాప్ ఓపెనింగ్ సమయంలో ఉంది. వెళ్ళాను అక్కడ హాఫ్ డే చేశాను, హాఫ్ డే చేసేసి మేనేజర్కి చెప్పాను అనమాట. ఏమన్నానంటే ఓన్లీ హాఫ్ డే ఉంటానండి, నాకు ఆడిషన్ ఉందంటే. మీరేంటమ్మా ఆడిషన్ వెళ్ళిపోతారు, వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు కదా అంటే, లేదండి ఆట సరి మాటించారు వదిలిపెట్టరు పెట్టుకుంటారు అయినా కంపల్సరీ అని వచ్చేసా. వచ్చేసి ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఆడిషన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారనమాట ఆ క్యారెక్టర్ ఆ జుట్టు కానీ ఆ లంగా అని అవన్నీ వేసేసరికి నన్ను నేను చూసుకున్నాను మీరెల్లా. ఆడిషన్లోనే గెటప్ అంతా వేసేసారు. ఆడిషన్లోనే ఫస్ట్ టైమే అంటే గెటప్ రిబ్బన్ వేసి, అంటే ఇప్పుడు కొంచెం పాష్గా ఇప్పుడు ముచ్చల ముగ్గులో ఇక్కడ కట్టుకుంటున్నాను, కానీ ఫస్ట్ వచ్చేసి పైన స్కూల్లో మనం ఎలా వేసుకునే వాళ్ళము సేమ్ అలాగ రిబ్బన్స్ వేసి కొంచెం బ్లాక్ మేకప్ వేసి, అంటే ఎక్కువ మేకప్ ఉండేది కాదు ఫుల్ కొంచెం బ్లాక్గా వేసి లంగా అని వేస్తే నన్ను నేను చూసుకున్నాను బాబోయ్ ఏంటి ఇలా ఉన్నాను ఇది నేనా అని ఫీల్ అయ్యాను అనమాట.
తప్పదు ఏం చేస్తాం అనుకున్నాను. పోగానే నాను మోదకొండమ్మనండే అంటాను, మోదకొండమ్మ నా పేరు స్వప్న ఒకటి అనమాట. స్లాంగ్ చెప్పారనమాట, స్లాంగ్ ఇలా ఉంటుంది అని. ఆడిషన్ ఇచ్చాను, బాగా చేశారు అన్నాను. ఓకే సార్ మరి వెళ్తాను అని చెప్పేసాను, వెళ్ళిపోయాను. ఆఫ్టర్ కొన్ని డేస్ వెయిట్ చేశాను, ఏమైందో తెలియదు. యాట సార్ నేను చేయట్లేదు ఆ ప్రాజెక్ట్, వేరే వాళ్ళు చేస్తున్నారా అన్నారు. ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే మనకు తెలిసిన వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు కదా, మన ఫ్యామిలీ మెంబర్సే కదా, ఏదైనా వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లుండేది. నేను ఆఫ్టర్ ఒక 4 మంత్స్ అలా డిస్టెన్స్ వచ్చింది. ఈ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళిపోయాను. ఈవెంట్స్ యాంకరింగ్ చేసేసేదాన్ని. యాంకరింగ్ చేస్తూ సడన్గా కాల్ వచ్చింది జీవాల నుంచి, ఇలా అనుకుంటున్నామమ్మా చేస్తావా? అదేంటి ఆటగారు చేయట్లేదు కదా, నేను ఎందుకు చేయాలి? నేను మనసులో అనుకున్నాను. అంటే నేను ఇక్కడ చెప్పాను సార్ వాళ్ళది అంటే చేసేస్తాను అనుకున్నాను. తెలియని పర్సన్స్ ఎలా ఉంటారో తెలియదు, ఏమంటారో తెలియదు. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనతో ఎలా ఉంటారు, టీం ఎలా ఉంటుంది, టీం వర్క్ ఎలా ఉంటుందో తెలుసు. అక్కడ కొత్త అది కాక జీ ఛానల్ జీ తెలుగు అంటే కొంచెం హైప్ ఉంది, కాదనట్లేదు. అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉండాలో, వాళ్ళు ఏమైనా రూల్స్ పెడతారేమో, రెగ్యులేషన్స్ అంటారేమో, ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి యాటస్ అన్నారు సార్ ఇలా కాల్ చేశారు అంటే చెయ్యిరా తప్పే ఉంది చెయ్యి అన్నారు. అటు ఇటు చేసి ఒప్పేసుకున్నాను చేశా.